गाइस अब मैं रिया करने वाली हूँ ऑन छत्रपति मूवी का सीन टू। सीन वन में हमने देखा वो जुदा हो चुका है अपने माँ से बिकॉज ऑफ हिज सौतेला बेटा की चालाकी, एंड उसके बाद वो कहाँ पे पहुंच चुका है एंड वो फाइट सीन अंडर वाटर एंड एवरीथिंग वो सारी हो चुकी है। तो दिस इज सीन टू, देखते हैं इसमें क्या है। सो बिफोर आई स्टार्ट, हेलो मैं मुनाली नायक, वेलकम टू माय चैनल नखरे वाली मोना। और अगर आपने मुझे अभी तक सब्सक्राइब नहीं किया होगा तो प्लीज टू सब्सक्राइब माय चैनल। గవర్నమెంట్ ఆఫీసర్ అబ్బో నువ్వు ఇచ్చే జీతాను కదా ఎక్కువ, ఇక్కడ రేగిందంటే మానేగల జాగ్రత్త. వాళ్ళు ఉండే తిరుగుబాటు మనలో ఉండుంటే ఎప్పుడో బాగుపడే వాళ్ళం. అమ్మా అమ్మా నేను వస్తానుగా, బయటకి ఎందుకు వచ్చావు, రావద్దని చెప్పాను కదా, అసలే కళ్ళు కనిపించావు, కదలకుండా కూర్చోమంటే వినవు. నేను ఇక్కడికి వచ్చాను రా, గుమ్మంలోనే ఉన్నానుగా. ఇది గుమ్మ అది వీధని నీకు తెలుసా ఏంటి, బల్లు పశువులు గట్రా వస్తుంటాయి, కూర్చో. తమ్ముడు అశోక్ ఏమన్నా తెలిసిందంటరా, నీ పేమేళ్లకు ఊపిరి పోసి బతికెత్తదరా, తప్పకుండా ఏదో రోజు కనిపెత్తారు. కాట్రాజ్ అన్న, బీహార్ నుంచి భయ్యా ఫోన్ చేసి ఈసారి ఎలక్షన్ లో పార్టీ టికెట్ అప్పలనాయుడు కాకుండా నాకు వచ్చేలా చేస్తానన్నాడు. అప్పుడిక వైజాగ్ అంతా మందే. ఓ రెండు మూడు నెలలు ఈ ఇల్లీగల్ వ్యాపారం బయటికి పొక్కకూడదు. సరే, గొడవలు మడ్డర్లు నా దాకా రాని. అలాగే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈ తలుపులు మూసే, చూసే వాళ్ళకి బయట ఆఫీస్ మాత్రమే కనిపించాలి. నమస్తే సార్. రే, వీళ్ళని చిటికి మాటికి ఇక్కడ రావద్దని చెప్పు, ఈ ఎదవలంతా మనకేంగా తెలిసిపోతుంది. అలాగే. సార్ వెళ్ళిపోయాడు గానే రా, నొక్కుబే. రేయ్ అయ్యా, డబ్బులు తీసుకుని తొందరగా దొబ్బేయండి. అటగనండి. ఎరా, సొరచేపతో ఫైట్ చేసావంట కదా, చెయ్యక చేస్తావా, సరుకులు వేసి వస్తే ఇక్కడ తెస్తావు కదా. అక్కడేం చూస్తున్నావు, నొక్కు. 12 ఏళ్ళకి ఇదే డబ్బులు, నాకు ఇంకొంచెం డబ్బులు కావాలి. ఎందుకురా, మా చెల్లి పెద్దదైందా? కాదండి. అవ్వలేదా? సరే అయ్యాక చెప్పు, వస్తా. నీకు కావలసినంత ఇస్తా, పోరా. మొన్న ఈ మధ్య చూసా, గుంట మంచి పొంగు మీద ఉంది. ఏంట్రా సౌండ్, చేతికి నోరొచ్చింది, కళ్ళకి రంగు వచ్చింది, చావు కళ. ఏంట్రా పెద్ద మునగాన్ని అనుకుంటావా, నడు, చెప్తుంటే అర్థం అవట్లేదా, చెప్పింది నడు, అరే నడవ అడుగుతావేంట్రా. చెప్తుంటే అర్థం కావట్లేదా, నీళ్లలో చాప అనుకున్నావేంట్రా కాట్రాజ్, కర్ర కర్ర నవి లూసేస్తా నీ అయ్యా. తెరిచిన వాడి కళ్ళలో భయమే లేదేటి, మగాడంటే సూపుల్లో మాత్రం సురుకుండాలి. మన బతుకులేంటో తెలుసుకున్న వాళ్ళతో గొడవ పడతారా, తమాషాగా ఉందా? వీళ్ళ పెద్ద పోటుగాడు పిడికిలు పిగించడం, పళ్ళు కొరకడం, పిడికిళ్ళు పళ్ళు మాకు లేవు. మరి వాళ్ళ సంగతి తెలుసుకోవడం అంత పొగరేంటా మీకు, మనం తిరగబడితే మనతోనే పోదురా, మన వాళ్ళందరినీ నరుకుతారా. ఏ అవసరం వచ్చినా మనం మనం చూసుకోవాలంతే. కుక్కలో మనం బతికి ఉండాలంటే వాళ్ళు ఏం చేసినా మూసుకొని ఉండాలంతే. ఇంకెన్నాళ్ళు ఎన్నాళ్ళైనా ఉండాలరా, ప్రాణాలు చేతితో పట్టుకుని శ్రీలంక నుంచి వచ్చింది ఎందుకురా ఇక్కడ చావడానిక. పదండి పదా. మాలే సిఖాయా ఉసకో బచ్పన్ మే.
ఎవరి మన చిన్నయేనా? కాదే, ఇంకెవరు? వదిలేవే, ఎక్కడని వెతుకుతాం? నో, వెతికి తీరాలి. చీటికి మాటికి లీవులు పెట్టడం, బాయ్ ఫ్రెండ్ తో తిరగడం. ఎవరితో తిరిగితే మనకెందుకు? అరే ఇడియట్, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని బ్లాక్ మెయిల్ చేసి వారానికో పార్టీ కొట్టేచ్చు. ఏంటయ్యా, ఒంటరిగా ఆడపిల్ల కనిపిస్తే చాలు, ముందు వెనక ఆలోచించు. ఏంటి అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? ఏంటా లుక్? ఇక్కడ మాట్లాడే వాళ్ళు ఇక్కడ పిచ్చాలా కనిపిస్తున్నారా? నువ్వేంటి అత్మనకాలు పడ్డావు? ఏమున్నాడే ఆ హైట్ చూడు, లైట్ హౌస్ లాగా. చూసింది చాలు కానీ పద. మీ అమ్మ గురించి తెలుసుకోవడం నా వల్ల కాదు. మీరు ఇలా వారానికి ఒకసారి వచ్చి నన్ను ఇబ్బంది పెడితే ఎలా? ఆ తీరం నుంచి వచ్చిన జనం కలకత్తా నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడెక్కడో సెటిల్ అయ్యారు, వివరాలు తెలుసుకోవాలి కదా. ఓసోస్ బోల్డ్ డబ్బులు చూపేశావు. ఈ కలకత్తా కన్యాకుమారిని అటు ఇటు మార్చి చెప్తున్నావు తప్ప విషయం ఏదండి బాబు? ఇక డ్యూటీ నాది కదా, నా సీట్ లో వేరే అమ్మాయి వచ్చింది. కొత్త అప్లికేషన్ రాస్తే అమ్మాయికి ఇవ్వండి, వెళ్ళండి. ఏంటి నీళ్ళు నవ్వే నవ్వేసుకున్నా గురుడు అంత గుంజాడా? చిచి అదేం లేదు, ఏదో మ్యాన్లీగా ఉన్నాడని కొంచెం నచ్చాడంతే. అయినా అయిపోయిందిగా, తనెవరో ఎక్కడుంటాడో మళ్ళీ కనిపిస్తాడు. ఇలా మాడు ముఖం పెట్టి అడిగితే పని అవ్వదు, కాస్త నవ్వుతాడు. అక్కడ గుంజినట్టుంది, వెతుక్కుంటూ వచ్చేసాడు గురుడు. ఏం కావాలి? దీని సంగతి కొంచెం డైరెక్ట్ గా ఆఫీస్ కి లవ్ లెటర్ తీసుకొచ్చాడు. ఆఫీస్ లో ఏంటిది? ఇలాంటివి ఇక్కడ కాదు, తర్వాత కలవండి. రే మిఠాయి రా బాబు, మిఠాయి. లంచం పడితే కానీ పని అవ్వదు, ఫ్రీగా వద్దు. డబ్బు ఎందుకు వచ్చాయినా పర్లేదు. అది సరే ఆ విషయం. ఏం మాట్లాడుతున్నా, బయటకెళ్ళండి. మా వారితో చెప్పడానికి మొహమాటం అయితే ఎంత కావాలో నాతో చెప్పండి, వేటన్ని సిటీ తీసేస్తా. గెట్ అవుట్. గురుడు భలే ఫాస్టే, బ్రోకర్ తో సహా డైరెక్ట్ గా మ్యాటర్ లోకి వచ్చేసాడు. ఏం అమ్మాయిరా బాబు, మాట్లాడితే కసురుకుంటుంది, ఇలాగైతే పని జరగడం కష్టం. చిన్న లవ్ చేయాలంటే నాలాగా గ్లామర్ అయిన ఉండాలి, స్టైల్ అయినా ఉండాలి, అయినా ఉండాలి. ఇవేమీ లేకుండా ఎలా ఫాలో అయిపోతారా? అసలు మీ రేంజ్ కి అమ్మాయి ఎలా పడిపోతుంది అనుకుంటున్నారు? అన్ని ఉన్న నేనే 4 ఇయర్స్ గా ఫాలో అయితే జస్ట్ 2-3 టైమ్స్ క్లోజ్ గా మాట్లాడింది. ఏం మాట్లాడింది? అన్ని నాలుగు చెప్పిస్తారు. 2 ఇయర్ 8 మంత్స్ బ్యాక్ బస్ లో వస్తుంటే పక్కకి తప్పుకోండి అంది. 1 ఇయర్ 6 మంత్స్ బ్యాక్ బైక్ లో వస్తుంటే బయట ఎవరికి చెప్పొద్దు. రీసెంట్ గా చాక్లెట్ కూడా ఇచ్చింది. అది ఎప్పుడు? ఆగస్ట్ 15th కదా, నీకు అవసరమా? అబ్బా వారే పడేసావు. నంద మహేష్ నంద, అందగాడు ఆ పెదవాళ్ళ తీరు. నువ్వు నాతో దేంట్లోనూ పోటీకి రాలి.
నాతో పోటీ పడి ఓడిపోయానని ఆత్మహత్యలాంటి చేసుకో. నా బ్లెస్సింగ్స్ నీకు. గో హెల్లో అప్పలనాయుడు, అప్పలనాయుడు. ఏదో ప్రజలకు సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చానే తప్ప నాకే పదవి మీద ఆశ లేదు. మేయర్ చేశాను, జిల్లా పరిషత్ చైర్మన్ చేశాను, ప్రస్తుతం మంత్రిగా ఉన్నాను. అన్నీ అనుభవించాను, ఇంకా నాకేం కావాలి చెప్పండి. మరి ఇవాళ ఢిల్లీ నుంచి మన పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జి జాఫర్ ఖాన్ గారు వచ్చారు. ఇదిగో అప్పలనాయుడు, ఈసారి నువ్వే మళ్ళీ ఎలక్షన్లో నిలబడి మన పార్టీని గెలిపించాలయ్యా అని ఆదేశించారనుకోండి, నిలబడతాను. అప్పలనాయుడు, అప్పలనాయుడు. కాదు, ఈసారి బాజీరావు లాంటి కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తామని శాసించారనుకోండి, దానికి నా ఫుల్ సపోర్టు ఇస్తా. పార్టీ అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటా. ఎంతకంటే ఏంటండి మీరు మాట్లాడేది? మీ కాకుండా గోడ ఎవరికో టికెట్ ఎలా ఇస్తారు? సముద్రం లేని వైజాగ్ ఎలాగో, మీరు లేని పార్టీ ఎలా? అప్పలనాయుడు, అప్పలనాయుడు. అసలు మీరే కనుక లేకపోతే గత ఎన్నికల్లో పార్టీ నెగ్గేదా? ముకుందం గారు మాట్లాడకండి. ఎవరికో కట్టుబెడతానంటారంటే ఎవడండి బాజీరావు? మీలా పార్టీకి సేవ చేశాడా? మీలా పార్టీని నిలబెట్టాడా? పైగా లోకలోడు కాదు, ఎక్కడో బీహార్ నుంచి వచ్చాడు. ఆడికే గాని టికెట్ ఇస్తే చిచ్చి మమ్మల్ని మేము చెప్పుతో కొట్టుకోవాలి. ఏంటో వాగుతున్నావు బాజీరావు? ఆయన పెద్ద మనిషి, ఆ విషయంలో అనేచాడు. ఆయన కాదయ్యా, అదే మాట నేను అంటాను, కొట్టేస్తా. నువ్వైతే పార్టీ మీటింగ్ ఆ పశువుల సంత, మినిస్టర్ గారిని కొడతారా? ఇప్పుడు నువ్వు నన్ను కొట్టావు, పార్టీ ఇన్ఛార్జ్ గారు కళ్ళారా చూశారు. రేపు ఢిల్లీ వెళ్ళిన తర్వాత అప్పలనాయుడు గారిని కొడతారా? ఇట్లాంటి లుచ్చా అఫైన్ గారికి మనం సీట్ రికమెండ్ చేయడం ఏంటి అని ఆయన అన్నాడు అనుకో, ఆయన కొట్టేస్తా. కొడతావా? ఎవడైతే నాకేంట్రా? అరే రౌడీజన్ రాజకీయం ఒక్కటి కాదురా రే. ఎంత పని చేసావయ్యా సార్? సార్ ఏదో కుర్రాడు ఉడుకు రక్తం ఆవేశంలో అక్కడ పీకాడు, మనసులో పెట్టుకోకండి సార్. అరే చూప్, యా కేరయ్యా, వాడు కొడితే నేను పడి ఉండాలా? చూపిస్తాను నా తడాక. పార్టీ టికెటే కాదు, పార్టీ జెండా కూడా పట్టుకోలేవాడు. ఖతం, నీ లైఫే ఖతం. ఢిల్లీలో తొక్కేనంటే వైజాగ్ లో కూరుకుపోతాం. ఖతం చేస్తాడంట. భయ్యా, మే బాజీరావు బాత్ కర్ రహా హూ. ఆ బద్మాష్ జాఫర్ ఖాన్ నాకు పార్టీ టికెట్ ఇవ్వనన్నాడు. వాడు సమత ఎక్స్ప్రెస్ లో ఫ్యామిలీతో ఢిల్లీకి బయలుదేరాడు. బీహార్ దాటకూడదు. ఫోటో పంపాను చూడు. ప్రింట్ తప్పు, చంపింది బందిపోట్లు కాదు, మా అన్న రాస్ బిహారీ. ఫోటోలు తీసుకుని పేపర్లో వేసుకోండ్రా, పోజిస్తాను అన్నాడు. పంచెలు తడిపేసుకుని ప్రెస్ వాళ్ళు ప్రింట్ మార్చేశారు. మినిస్టర్ సాబ్, నువ్వన్నది రైట్. రాజకీయం రౌడీజం ఒక్కటి కాదు. నేను అడిగిన దాని గురించి ఒక్కసారి ఆలోచించండి. కావాలంటే డబ్బులు ముందే ఇచ్చేస్తాను. కలెక్టర్ ఆఫీస్కి పోని. ఏంటే ఎవరే నువ్వు? పోనీ కూర్చో.
పొడిచి చేస్తాను. పోనేరా. ఇప్పుడు చెప్పు, పిచ్చాళ్ళని వెనకాల పడి బతిమాలుకుంటున్నాను, అంత చులకన అయిపోయినా నీకు? అందుకని గొంతు మీద ఎత్తి పెడితే ఒప్పేసుకుంటాను అనుకున్నావా? ఒప్పిస్తాను. పని అయ్యేంత వరకు నిన్ను వదిలే సమస్య లేదు. ఏ ఆడపిల్ల ఇలాంటి పని ఒప్పుకోదు. చా, ఇలాంటి ఛాన్స్ దొరికితే వద్దనే వాళ్ళు నేను ఇంతవరకు చూడలేదు. చాలా చీప్ గా మాట్లాడుతావు. అంత లేదమ్మా, 10 మంది ముందు అడిగితే పరువు పోద్దని ఎదవ డ్రామాలు ఆడుతున్నావు. ఇక్కడ అరిచి గీ పెట్టినా సరే మూడో మనిషి కనిపించదు. దారి తగ్గుటే ఎంత కావాలి? నేను అలాంటి దాన్ని కాదు. పోనీ డబ్బులు తీసుకోకుండా చేయి. కొంచెం కోఆపరేట్ చేయి. నువ్వు తెలుసుకుంటే 5 నిమిషాలు అయిపోద్ది. నా బాధ అర్థం చేసుకో. పోనీ రేప్ చేస్తావా? అన్నిటికీ నోరు తెరుస్తావేంటి? పోనీ ఎల్లుండి చేయి. ఎల్లుండా? 12 సంవత్సరాల నుంచి మీ ఆఫీస్ చుట్టూ పిచ్చి కుక్కలా తిప్పారు, ఒక్కడూ పనిచేయడే. పోనీ ఆడపిల్ల నువ్వన్నా నా బాధ అర్థం చేసుకుంటావంటే 15 రోజులు ఏంది అప్లికేషన్ ఇచ్చి, అసలు పట్టించుకోవే. అది నువ్వు ఇచ్చింది అప్లికేషనా? అంటే అసలు చూడలేదా? సారీ, ఎంత కావాలి ఎంత కావాలని అడుగుతుంటే లంచం అనుకోలేదు. మరేమనుకున్నావు? ఇంకేదో అనుకున్నాలే. అప్లికేషన్లో ఏముంది? 2 రోజుల నుంచి మీ అప్లికేషన్ పని మీదే ఉన్నాం. కూర్చోండి. శ్రీలంక నుండి ఇక్కడికి వచ్చిన జనంలో రాజలక్ష్మి అన్న పేరున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అదే పెద్ద ప్రాబ్లం అయింది. అన్ని కలెక్టర్ ఆఫీసుల నుంచి ఆ పేరున్న వాళ్ళందరి వివరాలు రప్పించాను. ఇందులో మీ అమ్మగారు ఎవరు చూడు. అడ్రస్ చూడరా. ఇందులో ప్రెసెంట్ అడ్రస్ లేదు, బట్ డెఫినెట్ గా ఇండియాలోనే ఉన్నారు. ఈ ఫోటో నేను తీసుకొచ్చా. ऐसे मूवीज वगैरह देखते तो और फील होता है कि यार पॉलिटिक्स इज लाइक अंदर से कितना ज्यादा मैनिपुलेशन एंड एवरीथिंग है जो मेरे दिमाग से तो बाहर की चीज है. आई कैन नेवर बी सच काइंड ऑफ पर्सन, नहीं ऐसा लगता है. बट द सीन वॉज लिटरली गुड. बीच में रोमांस, बीच में क्या क्या. पहले वो पागल हो गई बिकॉज ही इज मैनली, इसलिए पहले वो प्यार में पागल हो गई. एंड देन जब ये पीछे आने लगा तो उसको टेंशन आने लगा. अभी ओ माय गॉड, अब मैं करूँ तो करूँ क्या. दैट वॉज क्यूट. दैट वॉज लिटरली. वो गार्डन में क्या क्या हो रहा है देवा, खतरनाक. शुरुआत वाला सीन भी वो कटराज के साथ जो था वो लिटरली मार देता कटराज को. मतलब लाइक एक ऐसे तो मार देता, बट कैसे कैसे उसने कंट्रोल किया. तो ये था मेरा रिएक्शन. आपको नेक्स्ट पार्ट देखना है तो इस वीडियो को जितना हो सके लाइक करो, कमेंट करो, शेयर करो गाइज. हो सके तो सुपर थैंक्स भी देना, मेरे चैनल के ग्रोथ के लिए हेल्प हो जाती है. बाकी परत नियाले सा बाय.